ఒక్క విషయం ఈ తాడేపల్లిగూడెం సభలో చెప్పాలనుకుంటున్నాను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంగా చూడడం లేదు రాష్ట్రంలో ప్రజలు ఉన్నారన్న ఆలోచన లేదు రాష్ట్రాన్ని కులాల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య విభజించి ఆయన అధికారం కోసం సర్వనాశనం చేయాలని ఆలోచిస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను కులాలు కూడబెట్టావు మంచి పాలకులు మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితికి వస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అందుకే ఈ రోజు మేము ఒకటే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం నా ఆలోచన మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం మాకు ఏమీ భేషజాలు లేవు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముళ్ళో మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా టీవీలు చూసే ఆడబిడ్డలో మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్ళారు నేను బాధపడ్డా చాలా వరకు నొచ్చుకున్నా జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా Y0 175 అంటున్నాడు జగన్ మేము అడుగుతున్నాం ఏమి పొడిచావని నీకు ఓటేయాలి Y0 75 కాదు Y0 జాబ్ క్యాలెండర్ సమాధానం చెప్పు Y0 DSA Y0 ఉచిత ఇసుక ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది Y0 175 కాదు తమ్ముళ్ళు Y0 పులివెందల అవునా కాదా పులివెందల్లో కూడా ఓడించాలా లేదా ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందలు నిలబడాలి గట్టిగా చెప్పండి నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి ఊ కిల్డ్ బాబాయ్ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా న్యాయమవునా కాదా యువత తమ్ముళ్ళు ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అవునా కాదా బ్లఫ్ మాస్టర్ అవునా కాదా మామూలుగా బ్లఫ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం రెండు చేయన పనుల్ని చేసినట్టు చెప్పుకోవడం ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు ఒకప్పుడు నేను చూశాను ఊరల్లో కణికట్టు కట్టేవాళ్ళు కణికట్టు అంటే ఉన్నది లేని పదే పదే చెప్పి మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేసేవారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్నావు
మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు చేసావా అని అడుగుతున్నా సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేసాడా అని అడుగుతున్నా నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళో పేపర్ లో వచ్చింది నా నియోజకవర్గం 35 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పానికి నీళ్ళని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు నేరుగా కుప్పం వెళ్ళాడు टैंकर लो नीलु तीसुकुपोयाडु कालवलो नीलु पेट्टाडु अक्कडि नुंचि मीरु चूस्ते कोत्तगा गेट्लु तीसुकुपोयाडु इवि चूस्ते मा पवन कल्याण गारु गानि मा जय कृष्ण ए मात्रं लाभं लेदु सिनिमा सेट्टिंग चेशाडु नीलु वदिलि पेट्टाडु सायंत्रं वदिलि पेट्टि वच्चाडु तेल्लवारुतो नीलु लेवु अक्कड గేట్లు పెట్టాడు ఉదయం 11:30 గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున 10:30 గంటల అంటే 23 గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత నేను చెప్తున్నా నేను మొన్నే పిలిపించా నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా లక్ష ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించవని ఒక పిలుపు ఇచ్చా ఈ రోజు ఇక్కడ చెప్తున్నా